आदाब नाजरीन, मैं शेख शायद, आरजेएस 24 न्यूज में आपका खैर मकदम है। कांग्रेस के एमपी रेवन रेड्डी ने तेलंगाना के गांव-गांव जाकर वहां के किसानों से मुलाकात की, इसी के बारे में किसानों को समझाया। आइए हम आपको दिखाते हैं इसी की एक रिपोर्ट। ప్రభుత్వాలు మీకు తెలుసు, మనం కష్టం ఉంటే మనం కొట్లాడుతా తప్ప పరిస్థితి నచ్చ పరిస్థితి లేదు. కొట్లాడుతున్నాం, ఊర్లలోకి ఎవరైనా వచ్చినా కూడా చెప్పుకోదే. ఇక ఆయన ఏమన్నా అంటే రైతు బంధు ఇచ్చిన రైతు బంధు ఇచ్చిన అంటాడు. రైతు బంధు ఇచ్చిండో పిండి సంచుల కెంచుండి ఓ పిండి సంచుల ధర పెరిగి అదే కాకుండా ఇంత ఆయన ఏమన్నా సాయంత్రం మరి అంత ముందు 60 రూపాయలు ఉన్నది ఇప్పుడు 160 రూపాయలు రోజు పాట తీసుకుంటే 100 రూపాయలు ఎక్కువైంది, నెల తిరిగితే 3000 ఇంట్లోనే కూర్చుకుంటుంది. ఎక్కడికి ఇచ్చింది సాయంత్రం పూట ఇంటి ఆయన తొందర పిచ్చుకుంటుంది. ఎక్కడిదక్కడ అల్లి తల్లి సున్నం సున్నం అయింది అంతేనా? ఏం మిగులుతలేదు. ఏ పేరు? నీ పేరు? ఏ పేరు? సీను. సీను మిగిల పరిస్థితి ఏం లేదు. సాయంత్రం కష్ట పెరిగింది. అది పెరిగింది. మూడు వందల చిల్లర కట్టాలి సార్ నెలకు. ఇటువంటి డబ్బులు పెట్టుకోవాలి. ఈ ఊళ్ళో 50 ఇండ్లు సార్. 50 ఇండ్లు కూడా ఇంత ఘోరంగా ఉన్నాయి. 50 ఇండ్లు ఇంకా ఇక్కడ కూడా ఉన్నవి. ఇక మీకు టైం లేదు కానీ చూస్తే మా ఊర్లో అతి ఘోరంగా ఉన్నాయి. ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఉత్సక్ మాత్రం కరెంట్ మీటర్ పెట్టి 300 వస్తుంది. 300 ఏంది? అది 300 రావచ్చు, 400 రావచ్చు, ఎంతైనా రావచ్చు. మినిమం అయితే 300 కట్టాలి సార్.
इसी तरह हम आपको सच्चाई दिखाते रहेंगे। इंतजार कीजिए हमारे अगले न्यूज का। हमारे न्यूज के पेज को लाइक कीजिए और यूट्यूब पे सब्सक्राइब कीजिए। खुदा हाफिज। जय हिंद।